हेलो ऑल वेलकम बैक टू माय चैनल वीडियो चाला इंट्रेस्टिंग उंटुंदी खच्चितंगा चिवर वरकु चूडंडी मनं वेम्लवाड वेले रूट वरदवेल्ली अने ग्रामं उंटुंदी अदी मनकि इप्पुडु कनिपिंचेदी मन ब्रिड्ज मीद वेल्ते किंद उंटुंदी ग्रामं अनेदी इक्कड टेंपल गुरिंचि तेलुसुकुंदां मनं लेट्स स्टार्ट अवर वीडियो दत्तात्रेय स्वामी चाला फेमस అండ్ అప్పుడు ఇక్కడ జాతరలు కూడా జరిగేవి కాకపోతే ఈ వరద మన వరద నీరు అంటే కాళేశ్వరం పంపోజ్ వాటర్ ఇక్కడ దాకా రావడం వల్ల ఇక్కడ నీళ్ళంతా నిండిపోయేది అండ్ టెంపుల్కి వెళ్ళే దారి కూడా చాలా వరకు క్లోజ్ అయింది సో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం అండ్ అప్పట్లో ఇక్కడ చాలా బాగా జాతర జరిగేది ఇవన్నీ వాళ్ళ ఇల్లులే అండ్ చాలామంది వాళ్ళ ప్లేసెస్ వాళ్ళ మెమరీస్ అన్నీ ఇక్కడనే ఉంచుకున్నారు అండ్ ఇప్పుడు వాళ్ళందరికీ అంటే ఇల్లు కట్టించింది గవర్నమెంట్ కాకపోతే ఎంతైనా సొంత ఊరు అదంతా మెమరీస్ అన్ని వేరేలా ఉంటాయి కదా ఇప్పుడైతే జర్నీ చాలా బాగుంది అంటే మనం ఇప్పుడు జర్నీ చేయ కొన్ని వాటర్ కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు మేము టెంపుల్కి వచ్చేసాం టెంపుల్ కూడా చాలా వరకు మునిగిపోయి అంటే పైన దాకా మునిగలేదు కానీ ఇక్కడ దాకా మునిగిపోయింది మనకి బేసిక్గా ఈ చెట్లు ఎండిపోయినాయి అంటే రీజన్ అంటే అక్కడ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఎక్కువ ఉంటే చెట్లు తొందరగా ఎండిపోతాయి సో ఆల్మోస్ట్ ఇది ఒక విలేజ్ ఇవన్నీ ఇప్పుడు మునిగిపోయాయి సమ్మర్లో మాత్రమే రావగలుగుతాయి టెంపుల్కి ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉండదు కాబట్టి మనం రావడానికి ఈజీగా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసాయి సో ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్ మనకి ఇక్కడ నుంచి ఇదంతా వాటర్తోనే ఉంటుంది కాబట్టి మనకి అసలు వే ఉండదు ఇక్కడ రావడానికి సో ఈ మెట్లు అయితే ఇప్పుడు టెంపుల్ వరకు ఉన్నాయి మనకి ఇక్కడ దాకా కారులో చిక్కడి నుంచి మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు సో దత్తాత్రేయ స్వామి అంటే మీ అందరికీ తెలిసిందే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరు కలిసి ఒక రూపంలో అవతరించి దత్తాత్రేయ స్వామిగా అయ్యారు ఇక్కడ ఉన్న స్వామివారు ఏంటంటే ఇలాంటి టెంపుల్ ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు ఎందుకంటే ఇక్కడ దేవుడు మనకి రాహు రూపంలో పడుకొని దర్శనమిస్తాడు మనకి ఈ విధంగా గుడి అనేది మనం ప్రపంచంలో ఎక్కడా చూడలేము అందుకే చాలా పవిత్రమైన చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ ఇది అండ్ అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ ఉండడం అనేది చాలా అర్థమైన విషయం ఎలాంటి రాహు సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా కూడా అండ్ అలాగే తీరిపోని సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ దర్శించడం వల్ల అవన్నీ త్వరగా నెరవేర్చుతాడు దేవుడు అని ఇక్కడ భక్తులు చెప్తూ ఉంటారు అండ్ అలాగే ఇక్కడ దత్తాత్రేయుడు కూడా భక్తుల కోరికలు నెరవేర్చడం కోసం ఇక్కడ వెళ్తారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు అండ్ ఈ స్వామి గురించి ఇంకో రహస్యం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా స్వామిని ఎవరైనా ఊళ్ళో ఉందని అనుకుంటారు కదా ఈ స్వామిని ఊళ్ళోకి తీసుకెళ్లాలంటే చాలా కష్టం ఎందుకంటే ఈ స్వామివారి పడుకున్నాడు కదా ఈ జడ అనేది ఇంకా 4-5 ఊర్లు పాకిందన్నమాట అందుకే దేవుడు ఇట్లా ఊర్లోకి రమ్మని అట్లా అడిగిపిస్తాం కదా మనం అలా అడిగినప్పుడు నేను రాలేను అని ఖచ్చితంగా అస్సలు ఎంత ట్రై చేసినా కూడా రాడంట దేవుడు ఎందుకంటే తన జడ అనేది ఇట్లా 3-4 ఊర్లు పాకింది అంత పొడవు ఉందన్నట్టు ఈ బ్రిడ్జే మనకి వెమ్లాడ కనెక్టివిటీ బ్రిడ్జ్ కరీంనగర్ టు వెమ్లాడ బ్రిడ్జ్ సో మీరు అక్కడ నేను జూమ్లో చూడొచ్చు చాలా వరకు ఇళ్ళన్నీ మునిగిపోయి ఉన్నాయి ఇక్కడ జాతర అయినప్పుడు అసలు ఇక్కడ అంతా చాలా బాగుంటుంది బట్ ఇక్కడ వరద నీటి వల్ల ఇలా జరిగిపోయింది అండ్ వీళ్ళ ఊరు వీళ్ళు కోల్పోవాల్సి వచ్చింది అండ్ ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంది కిందికి రావాలి దీని గురించి అండ్ చుట్టూ వాటర్ వల్ల గుడి చుట్టూ వాటర్ అయిపోవడం వల్ల చాలామంది దొంగలు కూడా ట్రై చేశారంట తెలిసిన విషయం ప్రకారం ఏంటంటే దేవతామూర్తి కింద ఏదన్నా బంగారం ఉంటుందని తవ్వడం స్టార్ట్ చేశారు సో జరిగింది ఏంటంటే ఆ దొంగ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగిందని అంటున్నారు ఎందుకంటే దేవుడు మహిమ ఉంటుంది కదా సో అంటే అట్లాంటివి కొన్ని జరిగాయి ఇక్కడ అసలుగా అందరు చిన్నపిల్లలు ఈ మధ్యలో అంటే వేసవి సెలవులు వచ్చినాయి కదా అని చెరువుల్లో ఈత కొట్టడానికి పోతారు సో చెరువుల్లో ఈత కొట్టడం ఎందుకు డేంజరస్ అంటే ఇక్కడ నుంచి చూస్తే మీరు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకు అక్కడ దాకా నేల చదునుగానే ఉంది కాకపోతే సడన్గా అక్కడ చూసారా లోతు అయిపోయింది అండ్ అక్కడక్కడ అట్లా తవ్వి పెట్టారు సో ఇవేంటంటే నీళ్లు నిల్వ ఉండడానికి తవ్వి పెట్టినాయి అనుకోకుండా వాళ్ళు లోతు లేదు కదా అని అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు అక్కడ పడి చాలామంది చనిపోతున్నారు సో ఇది కొంచెం గమనించాల్సింది ఎందుకంటే చెరువు వాటర్ మొత్తం వచ్చినప్పుడు మనకు తెలియదు ఎక్కడ లోతు ఉంటుంది ఎక్కడ ఎట్లా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడక్కడ ఆల్రెడీ లోతు అయిపోయింది సో ఇలా సడన్గా లోతు అయిపోతే ఎవరికి తెలియదు ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా సడన్గా కింద పడిపోయేసరికి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది అందుకే మనం చెరువుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి